హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నితిన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కనుక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నోటిఫికేషన్ ఐకాన్ అయితే ఉంటుంది, బెల్ ఐకాన్, దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో వెన్ ఎవర్ ఐ పోస్టెడ్ వీడియో విల్ గెట్ ఎ నోటిఫికేషన్. సో మీరైతే ఈజీగా వాచ్ చేసుకోవచ్చు అప్పుడు, ఓకేనా? సో ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ మనకైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ అలానే రిజిస్ట్రేషన్స్ కూడా మనకైతే నిన్నటి నుంచి ఓపెన్ అవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా రిజిస్ట్రేషన్ ఎలా పే చేయాలి, ఫీ పేమెంట్ ఎలా చేయాలి, అండ్ అలానే మీరు అప్లికేషన్ ప్రాసెస్ని ఎలా కంప్లీట్గా డీటెయిల్డ్గా ఫిల్ చేయాలనేది ఎవరికైనా తెలియనట్టయితే మనమైతే మన ఛానల్లోని ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అది ఎవరైనా చూడలేనట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లోనే అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోని కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ రోజున ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఏపీ ఈసెట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా సెప్టెంబర్ 19 కాబట్టి ఇప్పటి నుండి ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అయితే మనకు ఉన్నది. ఈ 2 మంత్స్ ఆల్మోస్ట్ 60 to 65 డేస్ అయితే ఉన్నది. ఈ 2 మంత్స్ని మీరు ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీ ర్యాంక్ అనేది అంత తక్కువగా, ఐ మీన్ అంత ముందుకు వచ్చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ర్యాంక్ అయితే రావడానికి హోప్ ఉంది. సో ఈ 2 మంత్స్ని కూడా ప్రాపర్గా ఒక టైం టేబుల్ వేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఆ టైం టేబుల్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంతెంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎందుకు అలా ఇవ్వాలి, అండ్ అలానే మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మేజర్గా తీసుకోవాల్సిన 4 టిప్స్ ఏంటి, అవన్నీ కూడా నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో చూసుకున్నట్టయితే ప్రిపరేషన్కి టైం టేబుల్ అనేది మీరు మార్నింగ్ నుండి ఏదో ఒక రోజు మోటివేషన్ ఇచ్చిన తర్వాత, ఎవరైనా ఫర్ సపోజ్ మనకి ఎప్పుడైనా మోటివేషన్ లేకపోతే ఇప్పుడు ఈ సెట్ మనం ప్రిపేర్ అవ్వలేదు, బట్ ఇంకా 2 మంత్సే ఉంది. ఫర్ సపోజ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మోటివేషన్ మీకు ఇచ్చారు, ఈ 2 మంత్స్లో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అయినట్టయితే మీకు మంచి స్కోరింగ్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది అని మీకు ఎవరైనా మోటివేషన్ ఇచ్చారైతే, మోటివేషన్ ఇచ్చిన రోజు మనమైతే ఒక పేపర్ తీసుకొని టైం టేబుల్ ఏమో వరుసగా 10 హవర్స్ వేసుకోవడం జరుగుతుంది. బట్ మరుసటి రోజు చూసుకున్నప్పటికీ దాంట్లో 30 మినిట్స్ కూడా ఫాలో అవ్వకపోవడం, టైం టేబుల్ ఫ్లాప్ చేసడం అనేది చాలాసార్లు అందరి విషయంలో జరుగుతుంది. ఎప్పుడైనా మోటివేషన్ ఇచ్చినప్పుడు మనలో మోటివేషన్ ఉంచుకొని మోటివేషన్కి తగ్గట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఓవర్ మోటివేట్ అయిపోయి మనం టైం టేబుల్ని డిజైన్ చేసుకోవడం రాంగ్ స్టెప్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. సో అందుకని చెప్పి నేను ఈ 2 మంత్స్ టైంని కూడా మీకు ఎక్కువ టైం టేబుల్లో వేసేలేదు టైమింగ్స్ని, అండ్ అలానే మరీ తక్కువగా కాకుండా అట్లీస్ట్ ఒక 5 to 6 hours ప్రిపేర్ అయ్యేటట్టు ఎలా టైం టేబుల్ డిజైన్ చేశాను అనేది చూద్దాం ఇప్పుడు. సో టోటల్గా మనం మండే టు సండే, సో మొత్తం 1 వీక్ మొత్తానికి కూడా టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. నేను డేని ఒక 4 సెషన్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మార్నింగ్, మళ్ళీ మార్నింగ్ అయిపోయిన తర్వాత లంచ్, తర్వాత మధ్యాహ్నం, ఈవినింగ్ ఇచ్చాను టైం టేబుల్, అండ్ అలానే నైట్. సో ఎర్లీ మార్నింగ్, మార్నింగ్, ఈవినింగ్, నైట్ 4 సెషన్లో మీ టైం టేబుల్ అనేది నేను స్ప్లిట్ చేయడం జరిగింది. ఎవ్రీ సెషన్లో కూడా అట్లీస్ట్ 1.5 to 2 hours అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా 6 hours అయితే మన టైం టేబుల్లో ఉంటుంది. 6 hours అనేది నామినల్ టైమింగే, అది తప్ప పెద్ద టైమింగ్ కాదు. మార్నింగ్ ఓ 2 hours, ఈవినింగ్ ఓ 2 hours, ఇంకా ఎర్లీ మార్నింగ్ ఒక 1.5 hours ప్రిపేర్ అయినట్టయితే అయిపోతుంది. మిగతా టైంలో మీ విష్, పడుకునే వాళ్ళు పడుకోవచ్చు, స్ట్రెస్ ఫ్రీగా ఉండి ఎక్సర్సైజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, అండ్ గేమింగ్ అదంతా మీ ఇష్టం. బట్ సోషల్ మీడియాకి అన్నిటికీ దూరంగా ఉండండి, అండ్ అలానే మొబైల్ని మాత్రం ఎక్కువ యూజ్ చేయకండి, ఓకేనా? సో చూసుకున్నట్టయితే మనం డేలో ఎర్లీ మార్నింగ్ సెషన్ని 6:30 to 8 అంటే ఎగ్జాక్ట్గా మీ 6 o'clock లేచి మీ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత 6:30 to 8 o'clock వరకు నేను టైమింగ్ ఇచ్చాను. ఓన్లీ 1.5 hours మాత్రమే. మార్నింగ్ చదివింది చాలా బాగా గుర్తుంటుంది అంటారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే మీరు ఎక్కువ మ్యాథమెటిక్స్ చేయడానికి స్కోప్ ఇవ్వండి, ఇవ్వండి హోప్, ఎందుకంటే 6:30 to 8 a.m. అంటే 1.5 hours. నెక్స్ట్ మార్నింగ్ సెషన్ 8 to 10:30 మీరు ఫ్రెష్ అప్ అయిపోయి మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత 10:30 to 12:30 2 hours మార్నింగ్ సెషన్ అనేది మీరైతే కేటాయించాలి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మీరు మార్నింగ్ 6 o'clock లెగుస్తారు కాబట్టి మీరు మళ్ళీ పడుకుని పోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, స్లీపీగా ఉంటుంది కాబట్టి నేనైతే ఆఫ్టర్నూన్ సెషన్ ఇవ్వలేదు. ఆఫ్టర్నూన్ సెషన్ ఇచ్చినా కూడా మీరైతే స్లీపీ మూడ్లో ఉండి టైం అంతా వేస్ట్ చేస్తారు కాబట్టి ఆఫ్టర్నూన్ సెషన్ ఎవరు పెట్టుకోకండి గైస్. సో పెట్టుకోవాలనుకున్న మీకైతే సజెషన్ ఏంటంటే 3:30 తర్వాత పెట్టుకోవాలి. సో అందుకనే నేనైతే 4 o'clock నుండి ఇవ్వడం జరిగింది, అది ఈవినింగ్ సెషన్ కింద. ఆ ఈవినింగ్ టైమింగ్స్ ఏంటంటే 4 to 5:45, అట్లీస్ట్ ట్రై అప్ టు 6, ఓకే? ఇక్కడ ఒక 2 hours, ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా కామ్ అయిపోయి 6 to 9 మీ అంతా మీ వర్క్స్ చేసుకోండి. డిన్నర్ అయిపోద్ది 9 కల్లా. డిన్నర్ అయిపోయిన తర్వాత నేను ఇంత అంత టైం అనుకోను, కానీ మీరైతే 11 లోపే పడుకోవడానికి ట్రై చేయండి. 10:30 to 11 లోపు అయితే పడుకోవడానికి ట్రై చేయండి. సో పడుకుంటారు ఎప్పుడనే, మీరు పడుకుంటారా, పడుకునే 1/2 hour ముందు మార్నింగ్ నుండి చదువుకున్న ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాలి.
మీరు మార్నింగ్ నుండి 3 సబ్జెక్ట్స్ చదివినట్టయితే 3 సబ్జెక్ట్స్ యొక్క షార్ట్ కీ పాయింట్స్ అనేవి మీరు నైట్ పడుకునే ముందు ఒక్కొక్క సబ్జెక్ట్ ని 10-10 మినిట్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే పడుకోవాలి. సో ఫైనల్ గా నైట్ అనేది మనకి అట్లీస్ట్ 1/2 అవర్ రివిజన్ అనేది డ్యామ్ ష్యూర్ గా కావాలి. అప్పుడే మార్నింగ్ నుండి చదువుకున్న ప్రతి కీ పాయింట్ కూడా మన బ్రెయిన్ లోకి వెళ్ళి సబ్ కాన్షియస్ మైండ్ తీసుకొని నెక్స్ట్ డేకి ఆ కీ పాయింట్స్ ఏవైతే మీరు చదువుకున్నారో ఖచ్చితంగా మీకు సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది. చాలా మ్యాజికల్ మైండ్ ఇది. ఖచ్చితంగా అయితే మీరు అలా నైట్ రివిజన్స్ చేయడం వల్ల ఖచ్చితంగా నెక్స్ట్ డేకి మీకు అది ప్రివ్యూ లాగా మొత్తం అంతా కూడా మళ్ళీ గుర్తొచ్చేస్తుంది. సో రివిజన్ అనేది కీ పాయింట్ ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇప్పుడు చూసుకుంటే మనం మండే టు సండే ఎలా ఇచ్చానో టైమింగ్స్ చెప్పాను కదా, ఏ టైంలో ఏమేమి చదువుకోవాలి చూసుకుంటే మండే మార్నింగ్ సెషన్ ఎర్లీ మార్నింగ్ సెషన్లో మ్యాథమెటిక్స్, తర్వాత మార్నింగ్ సెషన్లో కోర్, అండ్ అలానే ఈవినింగ్ సెషన్లో కూడా కోరే ఇచ్చాను. ఆ తర్వాత నైట్ అట్లీస్ట్ 1 అవర్ మార్నింగ్ ఏదైతే మ్యాథ్స్ చదివారో అదొక 10 మినిట్స్, కోర్ ఏదైతే చదివారో అదొక 20 మినిట్స్ కూడా మీరు నైట్ రివిజన్ అనేది చెయ్యాలి. నెక్స్ట్ చూసుకుంటే ట్యూస్డే మార్నింగ్ కెమిస్ట్రీ అండ్ మార్నింగ్ తర్వాత మళ్ళీ కోర్ అండ్ అలానే ఈవినింగ్ మ్యాథమెటిక్స్, ఆ తర్వాత మళ్ళీ రివిజన్ 3 సబ్జెక్ట్స్. వెడ్నెస్డే ఎర్లీ మార్నింగ్ కోర్ అండ్ అలానే మార్నింగ్ మ్యాథమెటిక్స్ అండ్ అలానే ఈవినింగ్ ఫిజిక్స్. నెక్స్ట్ థర్స్డే చూసుకుంటే కోర్ మ్యాథ్స్ కెమిస్ట్రీ, ఫ్రైడే మ్యాథ్స్ కోర్ ఫిజిక్స్, సాటర్డే మ్యాథ్స్ కోర్ ఫిజిక్స్. సో ఎవ్రీ డే చూడండి, మీరు ఏది మిస్ అయినా మిస్ అవ్వకపోయినా మ్యాథమెటిక్స్ కోర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఎందుకు ఇచ్చాను అంటే ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అండ్ కోర్ నుండే మీకున్న ఈ సెట్లో 200 మార్క్స్కి 150 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్కి కోర్కి మీకు అంత, అందుకనే ప్రతిరోజు కూడా మీరు కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయినట్టయితే కోర్ మ్యాథమెటిక్స్ మంచి స్కోర్ వస్తుంది కాబట్టి, అండ్ హైయెస్ట్ వెయిటేజ్ కూడా కాబట్టి 150 మార్క్స్ కాబట్టి నేను టోటల్ టైమింగ్లోని 75% మ్యాథమెటిక్స్ అండ్ కోర్కి ఇచ్చాను, 80% వరకు కూడా మ్యాథమెటిక్స్ అండ్ కోర్కి ఇచ్చాను, రిమైనింగ్ పర్సెంటేజ్ మాత్రమే మనం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఇచ్చాం. సో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ కోర్ అనేది డైలీ మనక హ్యాబిట్ లాగా, మనం బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోతామా, లంచ్ చేయడం మర్చిపోతామా, అలానే ఈ 2 మంత్స్ ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ కోర్ మీ షెడ్యూల్లో డైలీ ఉండాలి. సో అప్పుడే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ని ఇక్కడ చూసారు కదా, ఫార్ములాగా కనిపిస్తుంది కదా ఫిజిక్స్ ఫార్ములా, ఈ ఫార్ములా కాదండి. ఇదేంటంటే టోటల్గా మండే టు సాటర్డే, సండే టైం పక్కన పెడదాం, సండే కోసం సపరేట్గా డిస్కస్ చేస్తాను. మండే టు సాటర్డేస్ ఏవైతే టోటల్ 6 డేస్ ఉన్నాయో 6 డేలో మ్యాథమెటిక్స్ డైలీ 2 అవర్స్. సో మ్యాథ్స్ అనేది మనకి సిక్స్ డేస్లో 6 టైమ్స్ కూడా వస్తుంది, 6 సెషన్స్లో మ్యాథ్స్ ఇచ్చాను. సో నెక్స్ట్ చూసుకుంటే కోర్ అనేది 100 మార్క్స్ వెయిటేజ్ కాబట్టి మ్యాథమెటిక్స్ కన్నా ఇంకొక కొంచెం అనేది మనం ఎక్కువ ఇవ్వాలి కాబట్టి కోర్కి 7 పీరియడ్స్ ఇచ్చాను, వీక్లో 6 డేస్కి 7 పీరియడ్స్ ఇచ్చాను. అండ్ అలానే ఫిజిక్స్కి 3 అండ్ కెమిస్ట్రీకి 3. సో ఫిజిక్స్ అందరికీ తెలుసు, ఏంటి ఫిజిక్స్కి 3 ఇచ్చారు కెమిస్ట్రీకి 3 ఇచ్చారంటే కెమిస్ట్రీ ఉన్న అన్నిటికన్నా ఈ సెట్లో ఈజియెస్ట్ సబ్జెక్ట్. 2 మంత్స్లోని మీరు 2 మంత్స్ స్ట్రాటజీ కాబట్టి 2 మంత్స్లోని 4 వీక్స్ 8 వీక్స్ వస్తాయి, 8 వీక్స్లోని 3 పీరియడ్స్ ఇస్తానంటే 24 పీరియడ్స్. 24 పీరియడ్స్ అంటే మీకున్న కెమిస్ట్రీలో ఓన్లీ 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో 2 అంటే ఒక పీరియడ్కి నేను 2 అవర్స్ ఇచ్చానంటే మీకు 24 పీరియడ్స్ అంటే 48 అవర్స్ కెమిస్ట్రీ చదవడానికి డెడ్లీ కాంబినేషన్ అండి. ఖచ్చితంగా 48 అవర్స్ మోర్ దెన్ ఎనఫ్, విత్ ప్రాక్టీస్తో పాటు మీకు మోర్ దెన్ ఎనఫ్ కెమిస్ట్రీకి. సో సరిపోతుంది కాబట్టి కెమిస్ట్రీకి అయితే నేను 3 అవర్స్ మాత్రమే ఇచ్చాను వీక్లో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిజిక్స్కి ఎందుకు 3 ఇచ్చాను అంటే ఫిజిక్స్లో న్యూమరికల్స్ ఉంటాయి, థిరీ కూడా ఉంటాయి. మీకు 25 మార్క్స్లో ఫిజిక్స్కి 18 to 20 బిట్స్ ఓన్లీ న్యూమరికల్సే వస్తాయి, రిమైనింగ్ 5 మాత్రమే మీకైతే థిరటికల్ వస్తాయి. బట్ ఎందుకు నేను ఫిజిక్స్కి లెస్ ప్రిఫరెన్స్ ఇస్తున్నానంటే ఫిజిక్స్ అనేది ఈ సెట్లో కొంచెం హార్డెస్ట్ సబ్జెక్ట్, మీకు జేఈ మెయిన్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకనే మీరు కెమిస్ట్రీతో సహా 175 మార్క్స్కి కోర్, మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీతో సహా 175 మార్క్స్కి కరెక్ట్గా మీరు ప్రిపేర్ అయినట్టయితే ఫిజిక్స్లో మీరు అట్లీస్ట్ ప్రిపేర్ అవుతారు కదా, ఈ 3 పీరియడ్స్ అయినా కూడా ఆ పీరియడ్ అనేది మీకు సరిపోతుంది ఖచ్చితంగా. ఎక్కువ మార్క్స్ రాపోయినా ఫిజిక్స్ నుండి మీకైతే ఈ ప్రిపరేషన్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అందుకే ఫిజిక్స్కి లెస్ ప్రిఫరెన్స్ ఇచ్చాను, ఎందుకంటే హార్డ్గా ఉంటుంది, సో ప్రాబ్లమ్స్ కూడా చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి. సో అందుకని కొంచెం లెస్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. అంతవరకు ఫిజిక్స్ వరకు మీరు వెళ్ళకండి, కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ కోరే మోర్ దెన్ ఎనఫ్, ఫిజిక్స్ కూడా నేను ఇచ్చిన పీరియడ్స్ చదువుకుంటే సరిపోతుంది అంతే. సో టోటల్గా మండే టు సాటర్డే యాక్షన్ ప్లాన్ ఇది, అండ్ అలానే ప్రతిరోజు కూడా మీకు రివిజన్. ఓకే, ఓన్లీ నేను సాటర్డే మాత్రం నైట్ వెళ్ళే ముందు కూడా కెమిస్ట్రీ ఇచ్చాను, అంటే టైం టేబుల్ అడ్జస్ట్ చేయడానికి మాత్రమే కెమిస్ట్రీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతే. అంటే ఓన్లీ 2 పీరియడ్స్ మాత్రమే మనకి ట్యూస్డే మార్నింగ్ సెషన్ ఒకటి అండ్ అలానే
థర్స్డే ఈవినింగ్ సెషన్ ఆట మాత్రం 2 పీరియడ్స్ వస్తున్నాయి కాబట్టి సో అందుకనే అడ్జస్ట్ అయ్యడానికి టైం టేబుల్ ని సాటర్డే నైట్ కూడా నేను కెమిస్ట్రీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఇప్పుడు సండేకి వచ్చినట్టయితే సండే రోజు మెయిన్ మీరు ఏదైతే మండే టు సాటర్డే అయితే చదువుకున్నారో సండే రోజు మాత్రం మీరు మార్నింగ్ పీరియడ్లో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్లో మ్యాథ్స్ మాక్ టెస్ట్ రాయండి అండ్ అలానే నెక్స్ట్ 10:30 to 12:30 అప్పుడు కోర్ మాక్ టెస్ట్ రాయండి అండ్ అలానే 4 to 5:45 ఏదైతే 2 అవర్స్ ఉందో ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంబైన్డ్గా మాక్ టెస్ట్ అయితే రాయండి. సో మ్యాథమెటిక్స్ మాక్ టెస్ట్ అనేది ఎలా రాయాలి, మాక్ టెస్ట్ ఎలా రాయాలంటే అందరూ కూడా ఈసెట్కి ఖచ్చితంగా బుక్ అయితే కొనుక్కోవాలి. ప్రాక్టీస్ బుక్స్ ఉంటాయి మీకు, నేనైతే ఒక బుక్ మీకు చెప్తున్నాను, సియా పబ్లికేషన్స్ అని చెప్పి, ఎస్ఐఏ సియా పబ్లికేషన్స్ అని చెప్పి మనకి ఆల్ ఇన్ వన్ స్పెక్ట్రమ్ ఉంటుంది ఇంజనీరింగ్కి సంబంధించి, ఇది మ్యాథ్స్ కాదు ఇంజనీరింగ్కి సంబంధించి. అదైతే తీసుకోండి, మీరైతే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్గా ఉంటుంది, లేదంటే మీ నియర్ బుక్ స్టోర్స్లోకి వెళ్ళి కూడా మీరైతే బై చేసుకోవచ్చు. ఇది కాస్ట్ అప్ టు 320 to 400 బిలోనే ఉంటుంది, మనకైతే పర్చేస్ చేసుకోండి ఖచ్చితంగా. దాంట్లో అయితే మీకు ప్రతి ఇండివిడ్యువల్ సబ్జెక్ట్కి ఇండివిడ్యువల్ టాపిక్కి కూడా మీకైతే ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీరు మండే టు సాటర్డే అనేది కాంటెంట్ చదువుకోండి అండ్ అలానే కొంచెం ప్రాక్టీస్ చేసుకొని ఏదైతే ఫైనల్గా సండే ఉందో అదైతే ఆ రోజు ఆ సబ్జెక్ట్ టైమింగ్స్లో మీరైతే ప్రాక్టీస్ బిట్స్లోని ఒక 15 ఎన్నో సెలెక్టెడ్గా తీసుకొని మాక్ టెస్ట్లా రాసుకోండి. అండ్ మాక్ టెస్ట్లా రాసుకొని మీరే కీ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇస్తారు కదా, మీరే చెక్ చేసుకొని 50కి నాకు ఎన్ని వచ్చాయి అండ్ వచ్చిన వాటిని తప్పు చేస్తుంటారు కదా, 50కి ఒక 30 వచ్చాయనుకో రిమైనింగ్ 20 తప్పై ఉంటాయి కదా, ఆ తప్పైన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు నైట్ రివిజన్ మిస్టేక్స్ అని చెప్పి మీరు ఒక స్పెషల్ సెషన్ని ఇక్కడ 1/2 hour కాస్త 1.5 hour కేటాయించి నైట్ 9 to 10:30 ఇచ్చి ఏవైతే ఇక్కడ మాక్ టెస్ట్లో ఇక్కడ మ్యాథ్స్ తప్పు చేసినవి 30 minutes, కోర్ తప్పు చేసిన ఒక 30 minutes, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో తప్పు చేసిన బిట్స్ ఒక 30 minutes మీరు అనలైజ్ చేసి ఒక షార్ట్ నోట్స్లో రాసుకుంటే నెక్స్ట్ టైం మీరు మళ్ళీ నెక్స్ట్ సండే అప్పుడు రివిజన్ చేస్తారు కదా, మ్యాథ్స్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, మీరు 30 వచ్చినప్పుడు నెక్స్ట్ టైం 35 వచ్చారనుకో మీకు ఇంప్రూవ్ అయినట్టు. సో మీరు అలా నోట్ చేసుకుంటే ఎంత ఇంప్రూవ్ అవుతున్నారు లేదంటే ఎంత కొంచెం తగ్గుతున్నారు ప్రతి టెస్ట్కి అనేది మీకు తెలుస్తుంది. అండ్ అలానే మీరు చదివేటప్పుడు మండే టు సాటర్డే ఖచ్చితంగా షార్ట్ నోట్స్ రాసుకోవాలి. షార్ట్ నోట్స్ రాయలేదే ఈసెట్ లేదు, ఎందుకంటే చెప్పనా మీకు మేజర్గా షార్ట్ నోట్స్ ఉంటే మీకు దేనికి హెల్ప్ అంటే, ఇప్పుడు మీరు టైం ఉంది 2 months ఉంది కాబట్టి షార్ట్ నోట్స్ రాయకుండా మీకున్న కోర్ బుక్ ఏదో మ్యాథమెటిక్స్ బుక్ ఏదో వాటి నుండి మీరు చదివేసుకొని జస్ట్ మీ మైండ్లో ఉంచుకొని వెళ్ళిపోతారు. బట్ ఖచ్చితంగా ఈ 2 months తర్వాత September 19th ఎగ్జామ్ అంటే అట్లీస్ట్ మీరు September 5th to 19th ఈ టెన్ డేస్ గ్యాప్లో మీరైతే ఏవైతే చదువుకున్నారో ఈ 2 months దానికి రివిజన్కి ఇవ్వాలి. రివిజన్కి ఇచ్చినప్పుడు మీకు ఎవరిస్తారు, మొత్తం బుక్స్ అన్ని మళ్ళీ రివైజ్ చేయలేరు కదా, షార్ట్ నోట్స్ ఉందనుకోండి ఈజీగా మీరైతే రివైజ్ చేసుకోవచ్చు. అందుకనే చెప్తున్నాను ఖచ్చితంగా సండే మాత్రం మాక్ టెస్ట్లు మాత్రం ఖచ్చితంగా రాయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఒకవేళ సిఏ పబ్లికేషన్స్ దొరకపోతే ఇంకో బుక్ ఏంటంటే ఫాల్కన్ ఉంటుంది, ఫాల్కన్ FDH అని చెప్పి మనకైతే ఉంటుంది, మొత్తం కాంటెంట్ ఉంటుంది అండ్ అలానే నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. మ్యాథమెటిక్స్కి కూడా ఫాల్కన్ ఉంటుంది, రేడియంట్ ఉంటుంది, ఇంకా అలానే చాలా బుక్స్ అయితే మనకి ఈసెట్కి సంబంధించి అవైలబుల్గా ఉంటాయి. మ్యాథమెటిక్స్కి కూడా సిఏ పబ్లికేషన్స్ ఉంది, కావాలనుకుంటే మ్యాథమెటిక్స్ కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు 4 టిప్సే చెప్తాను, మేజర్గా 4 టిప్స్. ఇదైతే కంప్లీట్గా టైం టేబుల్, మీకు ఇంకా ఈసెట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎలా ఇంకా ఎలా అప్రోచ్ అవ్వాలి అన్న నన్నైతే నాకు వాట్సాప్లోని నా డిస్క్రిప్షన్ బాక్స్ కింద కమెంట్ బాక్స్ ఉంటుంది, ఆ కమెంట్ బాక్స్లో మీరైతే నాకు కమెంట్ చేయొచ్చు, నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను చూసిన వెంటనే, ఓకేనా? సో ఇప్పుడైతే నేను మేజర్గా ఒక 4 టిప్స్ చెప్పి ఈ వీడియోనైతే ఎండ్ చేసేస్తాను. ఆ 4 టిప్స్ మీరు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ కన్సిస్టెన్సీ, ఎప్పుడు కూడా మెయిన్గా చదువుతున్నప్పుడు కన్సిస్టెన్సీ ఉండాలి. నేను ఇప్పుడు టైం టేబుల్ చెప్పాను కదా, మోటివేట్ అయిపోతారు మీరు మళ్ళీ రేపు మార్నింగ్కి మొత్తం కొలాప్స్, అలా ఉండకూడదు. అలా ప్రిపేర్ అవుతూ ఖచ్చితంగా 2 months కూడా కన్సిస్టెన్సీగా ఈ 6 hours ఏదైతే ఉందో కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉండి ఒకరోజు 2 రోజుల్లో ఆపేసినా మళ్ళీ వెంటనే కంటిన్యూ చేసేయాలి, తప్ప ఆపేసామని చెప్పి అదే మూడ్లో ఉండిపోకూడదు. అండ్ అలానే ఒక రోజులోని 6 hours అవ్వకపోతే అట్లీస్ట్ ట్రై ఫర్ 4 hours, ఇచ్చిన టైంని 1 hour కుదించుకొని అయినా చదువుకోండి, తప్ప కన్సిస్టెన్సీని మాత్రం మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ కీ పాయింట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్, మెయిన్గా ఇది ఉండాలి. టైం టేబుల్ ప్రిపేర్ చేసిన తర్వాత గోడలకు మాత్రమే ఉంటాయి, మనమే మొత్తం అంతా మోటివేట్ అవ్వాలి, టైం మేనేజ్ చేసుకోవాలి. మీరు దేనికి ఎంతెంత అనేది టైం మేనేజ్ చేసుకోవాలి తప్ప అన్నిటికీ ఒకే టైం ఇచ్చేసి మొత్తం అన్నీ చేయలేక డ్రాబ్యాక్ అంతా కూడా పడిపోతుంది మీ వైపే. సో ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఈ టైంలో ఇది అనుకున్నామంటే ఇది చేసేయాలి అంతే తప్ప దాన్ని స్కిప్ చేస్తూ వెళ్ళకూడదు. టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్.
నెట్ చూసుకున్నట్టయితే మీరు ఈసెట్ ని క్రాక్ చేయాలంటే మంచి ర్యాంక్ రావాలనుకున్నట్టయితే బిట్స్ సాల్వింగ్ సెషన్స్, బిట్స్ అయితే ఖచ్చితంగా మీకు చాలా ఇంప్రూవ్ చేస్తే, బిట్స్ సాల్వ్ చేస్తే ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే మీకైతే ఓకే ఎంత లెవెల్లో మనకి అయితే ఈసెట్ బిట్స్ అడుగుతున్నారు, మీకు ఆ బౌండరీస్ తెలుస్తాయి, అంటే ఎంత లెవెల్లో మనం చదువుకోవాలి అని పూర్తిగా అనలైజ్ చేయాలా లేకపోతే మోడరేట్గా అనలైజ్ చేయాలా అని ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్స్ ఒక అట్లీస్ట్ 2015 నుండి ఉన్న ఈసెట్ క్వశ్చన్స్ అయినా మీరు కనుక అనలైజ్ చేసినట్టయితే మీ బౌండరీస్ తెలుసుకొని మీరు బాగా చదువుకుంటారు. సో అందుకనే ప్రాక్టీస్ బిట్ సెషన్స్కి అటెండ్ అవ్వాలి, ఖచ్చితంగా చెయ్యాలి. తర్వాత కీ పాయింట్ మీకు ఆల్రెడీ చెప్పేశాను, షార్ట్ నోట్స్, షార్ట్ నోట్స్ ఖచ్చితంగా ఉండాలి మనకి ఫైనల్ రివిజన్ అప్పుడు. షార్ట్ నోట్స్ అనేది చాలా యూస్ఫుల్. సో ఈ 4 టిప్స్ ఫాలో అవుతూ మీ టైం టేబుల్ ఖచ్చితంగా అనలైజ్ చేసినట్టయితే నేను పెట్టిన టైటిల్కి మీరు కంప్లీట్గా న్యాయం చేస్తారు. ఏదైనా నేను టైటిల్ పెట్టాను, బెస్ట్ టైం టేబుల్ ఫర్ ఈసెట్ ఏపీ ఈసెట్ 2021 ప్రిపరేషన్. సో ఖచ్చితంగా మీరైతే న్యాయం చేస్తారు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే నెక్స్ట్ వీడియోస్లో నేనైతే ఖచ్చితంగా మీ డౌట్స్తో ఒక డౌట్ సాల్వింగ్ సెషన్ అని చెప్పి ఈసెట్కి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇలాంటి టైం టేబుల్స్ ఇంకేమైనా కావాలనుకుంటే కమెంట్ బాక్స్ చేయండి, మొత్తం మీ డౌట్స్ అన్ని తీసుకొని వితిన్ 2 డేస్లోనే నేనైతే మీకు నెక్స్ట్ ఇంకొక డౌట్ సెషన్ సాల్వింగ్ సెషన్ అని చెప్పి మీకు యూట్యూబ్లో వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకైతే బెనిఫిట్ లేదండి, నాకైతే మనీ రాదు, ఏం మానిటైజ్ అవ్వదు కూడా. లైక్ చేయడం వల్ల మోర్ పీపుల్కి అయితే రీచ్ అవుతూ ఉంటుంది, ఈ రీచ్ అవ్వడం వల్ల మనకైతే ఖచ్చితంగా అందరికి ఉపయోగపడుతుంది ఇది. సో అందుకనే ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.